ఈ యొక్క కన్నెల ఆవిష్కర్తగా వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నరసింహరావు గారు, అదేవిధంగా రవీందర్ గారు, శ్రీధర్ దేశపాండే గారు, అదేవిధంగా పత్రికా సంపాదకులు ఎడిటర్ వెంకటరెడ్డి గారికి, నాతోడు ఉన్నటువంటి ఉద్యమకారులకు, విద్యార్థులకు అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ, ఇలా తెలంగాణ ఉద్యమం ఇన్ని రోజులు నడుస్తున్న సమయంలో మీడియా అనేది కొన్నిసార్లు పైకి తీసుకుపోయి ఉపయోగపడి తెలంగాణ ఉద్యమాన్ని, అదే మీడియా అదే పత్రికలు కొన్ని తెలంగాణ ఉద్యమాన్ని కిందికి తీసుకుపోయి కూడా ప్రయత్నాలు, కుట్ల ప్రయత్నాలు చాలా చేశాయి. ఈ ఉద్యమం జరుగుతున్న దశలో, ఈ తీవ్ర స్థాయికి వచ్చిన దశలో తెలంగాణ ఉద్యమాన్ని ఈ కన్నెల పత్రిక కూడా కొంత ఉపయోగపడుతుంది, తెలంగాణ రాష్ట్రం తెచ్చే దిశగా ఉపయోగపడతాయని మేము ఆశిస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మాట్లాడుతూ ఉంటే ఇలా తెలంగాణలో విద్యార్థులు అందరూ కలిసి రాజీనామాలు చేయాలి, రాజీనామాలు చేయాలన్నప్పుడు రాజకీయ నాయకులందరూ గతంలో 2009 రాజీనామాలు చేస్తానని చెప్పేసి తప్పించుకోవడం జరిగింది. సీమాంధ్రులు రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం జరిగింది. గత సంవత్సరం నుంచి రాజీనామాలు చేయండి అనగా మన రాజీనామాలు చేశారు. మరి స్పీకర్ తోటి కుమ్మక్క అయ్యారా లేదా స్పీకరే కావాలని తిరస్కరించినా తెలియదు, కానీ ఈ రాజీనామాలు అనేవి రాజకీయ సంక్షోభం దిశగా, రాజ్యాంగ సంక్షోభం దిశగా ప్రయాణిస్తామని మనం అనుకుంటున్న దశలు, ఇవి ఉపసంహరణ దిశగా ప్రయత్నిస్తున్నాయా లేక కావాలని దానిస్తున్నారు, ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచన పడే విధంగా, ఆలోచన పెట్టే విధంగా ఈ రాజీనామాలు తయారైనవి. కానీ రాజీనామాలు ఆమోదింపజేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దిశగా ప్రయాణించాలని చెప్పేసి రాజకీయ నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ దిశగా మా యొక్క ఈ యొక్క ఏదైతే ఈ కందెన పత్రిక ఉందో అది కూడా కొంత తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ విద్యార్థులందరం కలిసి తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు బలిదానాలు చేయడం జరిగిందో వారికి నిజమైన నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ఆ పోరాటానికి ఎంతకుండా ఎంతలు వేయకుండా పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.